వెల్కమ్ టు మీటీవీ న్యూస్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూలో నెయ్యికు బదులుగా ఇతర పదార్థాలు కలిపి లడ్డూను అపవిత్రం చేసి గత ప్రభుత్వం భక్తులకు విక్రయించిందని నిరాధారమైన వ్యాఖ్యలు చేయడమైన సంగతి మీకు విదితమే. చంద్రబాబు నాయుడు గారు తీరును వ్యతిరేకిస్తూ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి తప్పులు జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే సిబిఐ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలతో ఎంక్వైరీ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎలమంచిలి నియోజకవర్గంలోని మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉన్న దేవాలయాల్లో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ యువి రమణమూర్తి రాజు గారు మరియు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నబాబు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల తమ పరిపాలనలో సూపర్ 6 అమలు చేయలేక ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రజలను మభ్యపెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంపై చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించి సూపర్ 6 అమలు చేసే విధంగా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ స్వామిని కోరుతున్నామని ఆయన అన్నారు. ఐశ్వర్యాభివృద్ధి అర్థము.